ఎన్విరాన్మెంట్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కూడా ప్రభు దేవుడి ఆస్తులన్నీ కూడా ఖచ్చితంగా కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. ఇది చిత్తశుద్ధితోటి ఆయన అప్పచెప్పిన బాధ్యతని చిత్తశుద్ధితోటి చేస్తాను. డిప్యూటీ సీఎం వస్తుందని మీరు ఏమన్నా ఊహించారు? డిప్యూటీ సీఎం వస్తాను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు బోనస్ గా మరి ఆయనకి నా మీద ఉన్న అభిమానం కానివ్వండి, అలాగే కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్న ఆలోచన ఆయన మదిలో ఉంది. అందుకని కాపు సామాజిక వర్గానికి ప్రత్యేకత ఇచ్చేలాగా డిప్యూటీ సీఎం ఇచ్చారు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖ అంటే అనేక వివాదాలు సాగుతుంది, పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, ప్రతిపక్షాల నుంచి కూడా ఆరోపణలు వస్తాయి. వీటన్నింటినీ ఎదుర్కోవడానికి అధిగమించడానికి మీ వద్ద ఎలాంటి వ్యూహం ఉంది? ఏ విధంగా ముందుకెళ్ళకపోతుంది? మా దగ్గర చిత్తశుద్ధి ఉంది. మా దగ్గర కుట్రలో కుతంత్రాలు లేవు. ఆ కుట్రలో కొత్త కుతంత్రాలని చిత్తశుద్ధితో ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము దేవుడికి మా మీద ఆయనకున్న ప్రేమ అభిమానం ప్రకృతి రూపంలో కనపడుతుంది. అంతకు మించి ఏం కావాలి? ప్రకృతి సహకరిస్తుందంటే భగవంతుడు సహకరిస్తున్నట్టు. భగవంతుడికి మేము దగ్గరగా ఉంటాం, భగవంతుడు సేవ చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు రాజకీయాల కోసం వాళ్ళ అవసరాల కోసం చేయాలి తప్ప అటువంటి అన్ని కూడా మా చిత్తశుద్ధి ముందు చిత్తు అయిపోతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. చేసేవాళ్ళు వాళ్ళైతే ఆరోపణలు కూడా చేసిన వాళ్ళే ఆరోపణలు చేస్తే ఉంటాం. అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా, అది నేను చెప్పడం కాదు. అంటే ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వరకు ప్రభుత్వం అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు వరకు విచారణ జరగాలి కదా. ఇప్పుడు రేపు మీరే అంటారు ఏదన్నా మేము తీసుకుంటే ఏదో రాజకీయపరం నిర్ణయాలు తీసుకున్నారంటారు. విచారణ చేసి నిజాన్ని నిగ్గు తేల్చుకుంటున్నాం. మీకు తెలియదు ఏముంది, విచారణ చేసినప్పుడు దానికి టైం పడుతుంది, ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. తొందరలో పాలక మండలి అన్ని కూడా మళ్ళీ ఏర్పాటు చేస్తాం. హిందూ దేవాలయాల్లో ఛార్జ్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు అమలు చేయడమే ఛార్జ్ తీసుకోవడం అయినా సరే, పండితులు పండితులు వాళ్ళు ఏదో ముహూర్తం పెడతారు కదా. హిందూ దేవాలయాల్లో టికెట్లు దగ్గర పదే పదే పెరుగుతున్నాయనే ఆరోపణలు కూడా, అన్ని కూడా నేను పరిస్థితి చేసుకుంటాను, చేస్తాను. ఏమి వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూస్తాను.